సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అవుతారో అంతే త్వరగా గొడవపడి విడిపోతారు. చిన్న చిన్న విషయాలకు తగద పెట్టుకుని సంవత్సరాల కాలాల తరబడి మాట్లాడుకోకుండా ఉండే హీరో హీరోయిన్లు ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళలో ప్రముఖ చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించే. వీళ్ళ మధ్య జరిగిన గొడవలు చిన్నవా పెద్దవా అనే సంగతి పక్కన పెడితే ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా ఇష్యూపై రాజశేఖర్ భార్య జీవిత గారు స్పందించారు, మనకు తెలిసిందే. ఆమె డైరెక్షన్లో రాజశేఖర్ శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించింది. దేశవ్యాప్తంగా May 20 విడుదలవుతున్న ఈ సినిమాని వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై బేరం సుధాకర్ రెడ్డి, శివాన్ రాజశేఖర్, శివాత్మక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో డైరెక్టర్ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ మెగాస్టార్ గారితో ఉన్న గొడవల గురించి స్పందించారు. ఆమె మాట్లాడుతూ, మా మధ్య ఉన్న చిన్న గొడవలు ఎప్పుడో సర్దుమరిగిపోయాయి, కానీ యూట్యూబ్ ఛానల్స్నే ఫేక్ వారే తమ్మరల్స్ పెట్టి మా మధ్య ఉన్నవి లేవని కల్పించి ఇంకా దూరాన్ని పెంచుతున్నారు అని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఎవరు ఊహించిన ట్విస్టులతో ప్రతి నిమిషం ఉత్కంఠ భరితంగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.